యోహాను సువార్త 9వ అధ్యాయం. ది గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 9:35. 35:35. పరిసయులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. ప్రభునందు ప్రియులారా, గత వారము ఎఫెసీ పత్రిక 1:17 నుండి మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనే విషయాన్ని, మాటను తీసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వాసుల మనోనేత్రములను వెలిగించుట అనే ఆత్మీయమైన విషయాన్ని మనము ధ్యానము చేయుట మొదలు పెట్టాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పుట్టు గుడ్డివాణిని ఆయన బురద చేసి, ఆ బురద అతని యొక్క నేత్రాల మీద పూసి, సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కో నాయన అని చెప్తే వాడు వెళ్ళాడు, కడుక్కున్నాడు. కడుక్కుంటే వెంటనే చూపు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని తీసుకుని గత వారము ధ్యానం చేశాం. అయితే ఈ వారం ఆ వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా అద్భుతం పొందిన తరువాత, యేసయ్య ఆ వ్యక్తిని బాగు చేసిన తరువాత, ఊరందరూ కూడా ఒక వింతైన అనుభవమును చూచిన రీతిగా వారు ప్రవర్తించడం, వారు ఆ వ్యక్తిని చూచి, అరే వీడు అక్కడ అడుక్కుంటా ఉండేవాడే, వాడా కాదా, వాడు వీడేనా లేకపోతే వీడు వేరే వాడా, వాడు వేరేమో లేకపోతే వీడు వేరేమో అని చెప్పి చాలా కన్ఫ్యూజన్కు లోనయ్యారు ఊరిలో ఉన్నవారు. వాడు బాగయ్యే వరకు ఎవడు వాడిని పట్టించుకోలేదు. లోకము యొక్క నైజం చెప్తున్నాను, యేసు ప్రభువు నిన్ను బాగు చేసే వరకు, యేసు ప్రభువు నిన్ను రక్షించే వరకు, యేసు ప్రభు నీకు మేలు చేసే వరకు, యేసు ప్రభు నిన్ను చీకటిగల దొంగ ఊబిలో నుండి బయటకు తీసుకుని వచ్చే వరకు ఎవడో నేను పట్టించుకోడా, ఎవడికి నువ్వు అక్కర్లేదో, నీ బంధువులకు నువ్వు అక్కర్లేదో, నీ రక్త సంబంధులకు నువ్వు అక్కర్లేదో, బీరకాయ పీసు బంధుత్వం ఉన్న ఎవడు కూడా నిన్ను పట్టించుకోడు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరు నిన్ను పట్టించుకోరు. కానీ ఒక సంగతి, యేసు నిన్ను ముట్టిన తరువాత, యేసు నిన్ను రక్షించిన తరువాత, యేసు నీ యొక్క కన్నులు తెరచిన తరువాత, యేసు నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన తరువాత, నీ ప్రవర్తన మారిన తరువాత, నీ స్థితి మారిన తరువాత, నీ పరిస్థితి మారిన తరువాత, నీ యొక్క ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చిన తరువాత, ఒకప్పుడు దారి తెన్ని లేక, స్థితి గతి లేక, తినడానికి తిండి లేక, కట్టడానికి వస్త్రము లేక, చూడడానికి నేత్రాలు లేక, రోడ్డు పక్కన పడి ఉన్నప్పుడు ఈ యొక్క అంధుడిని ఎవడు పట్టించుకోలేదు. అయితే ఎప్పుడు యేసయ్య హస్తాలు అతని నేత్రాల మీద పడ్డాయో, ఎప్పుడు యేసయ్య యొక్క వ్రేళ్ళు అతని కన్నులను స్పృశించాయో, అప్పుడే అతనిలో జీవం వచ్చింది, అతనికి నేత్రాలు రావడం ప్రారంభమయ్యాయి. నీ జీవితంలో కూడా అంతే. నీవు పాపంలో ఉన్నంతసేపు నువ్వేం చేస్తున్నావు ఎవడో పట్టించుకోడు. నువ్వు పాపులతో తిరుగుతున్నంతసేపు, పాపుల మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నంతసేపు నీతో ఉన్నవారు, నీ ఊరిలో ఉన్నవారు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవడు నిన్ను పట్టించుకోడు. కానీ ఒక్కసారి నీవు రక్షణ పొందిన తర్వాత, నీవు చుట్టలు తాగడం మానేసిన తరువాత, నీవు సారా తాగడం మానేసిన తరువాత, నీవు వ్యభిచరించడం మానేసిన తరువాత, నీవు ప్రతి విధమైన దుష్కార్యము చేయడం మానేసిన తరువాత, అందరూ ఆశ్చర్యపడతారు, అరే వాడేనా వీడు, ఒకవేళ వాడు వేరేమో, వీడు వేరేమో, వీడు ఇంకొకడేమో, అరే ఏంటి ఇలా మారిపోయాడు, ఏంటి వీడి వేషం మారిపోయింది, వీడి భాష మారిపోయింది, వీడి చూపు మారిపోయింది, వీడి లుక్కు మారిపోయింది, వీడి రూటు మారిపోయింది,
వీడు వేషభాషలో మారిపోయినాయి, వీడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు, వీడు విచిత్రంగా నడుస్తున్నాడు అని ప్రజలకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? యేసు నిన్ను బాగు చేసిన తరువాత సాతాను కన్ఫ్యూజన్లో పడిపోతాడు. అరే ఇలా దగ్గర అప్పుడు రోడ్డు పక్కనే బాబో కళ్ళు లేని కబోదిని అని పాట పాడుతా కరుణమ్మాయిడు సినిమాలో పాట పాడుతా ఉండేవాడు నువ్వేనా అనంటే నేనే. అరే నువ్వు కాదు, అప్పుడు నీ రూపం వేరేగుండేది, అప్పుడు నీ నడక వేరేగుండేది, అప్పుడు నీ పాటలు వేరేగుండేవి, అప్పుడు నీ సంగీతం వేరేగుండేది, అప్పుడు నీ క్రియలు వేరేగుండేవి, అప్పుడు నీ పద్ధతులు, నీ యొక్క నడవడిక దిక్కు లేని స్థితిలో ఉన్నట్టుండేది. అవును అవును, ఎవరు బాగు చేశారా నిన్ను? అయ్యా యేసు అనే ఒక వ్యక్తి వచ్చాడు, బురద రాశాడు, శిలోయంలో కడుక్కోమన్నాడు, బురద కడిగేసుకున్నాను కళ్ళు వచ్చేసినాయి అంతే. కన్ఫ్యూజన్ వచ్చేసింది. గుడ్డువాడికేమో కళ్ళు వచ్చి చూస్తున్నాడు, కళ్ళున్నాయి అనుకున్న వారు గుడ్డువాళ్ళు అయిపోయి వీడు వెళ్ళాక బాగుపడ్డాడో వాళ్ళకి అర్థం కావడం లేదు. లోకంలో జరిగేది అదే. పాపులను ప్రభువు మార్చిన తర్వాత లోకం వారిని చూస్తే తలకిందులు అయిపోతుంది. యేసుక్రీస్తుని దీపాన్ని వెలిగించిన తరువాత, యేసుక్రీస్తు ప్రభువు నీ చీకటిని వెలుగుగా మార్చిన తరువాత నీవు లోకానికి వింతైన జనముగాను, పెక్యూలియర్ పీపుల్, ఒక వింతైన జనంగా, ఒక పరిశుద్ధమైన జనముగా, ఒక విచిత్రమైన జనముగా దేవుడు లోకానికి నిన్ను చూపిస్తాడు. యు ఆర్ నో మోర్ బ్లైండ్ మ్యాన్. నువ్విక గుడ్డివాడవు కాదు, ఇక నీవు అంధుడవు కాదు, ఇక నీవు చేత కాని వాడవు కాదు, ఇక నీవు దిక్కు లేని వాడవు కాదు, ఇక నీది ఓడిపోయిన జీవితం కాదు, ఇక నీది ఓటమికి గురి అయిన జీవితం కాదు, ఇక నీ విశ్వాస యాత్ర తెరచాప తెగిన పడవ ప్రయాణము వంటిది కాదు. కారణం ఏంటంటే యేసు నిన్ను ఈరోజు ముట్టి నీ కన్నులను తెరిచాడు. నీ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని మంచం కిందో కొంచెం కిందో పెట్టడా, ఆ దీపాన్ని కొండ మీద పెడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ కొండ యెహోవా యొక్క పరిశుద్ధ పర్వతం. ఆ దీపాన్ని పరిశుద్ధ పర్వతం మీదకు తీసుకెళ్ళి అక్కడ దీప స్తంభము మీద పెడతాడు. లోకానికి నీవు ప్రకాశిస్తూ కనబడాలని బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎలాగైతే ప్రకాశించుచు ప్రజ్వలించుచు మండుచూ అతను లోకానికి కనబడ్డాడో, దేవునికి సేవ చేశాడో, నీవు కూడా అదే స్థితిలో దేవుని కొరకు వాడబడాలన్నదే దేవుని ఆశ. అబ్రహాముతో అన్నారు అన్యజనులు, అమాలేకేయులు, ఫిలిస్తీయులు ఏమన్నారు, బాబో నీవు మా మధ్య రాజుగా ఉన్నావయ్యా, దేవుడు నిన్ను బాగు చేస్తే నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఒక రాజుగా కనపడతావు, కానీ ఒక దరిద్రుడిగా కనపడడం అది దేవుని చిత్తము కాదు. అరే బాబిల్లరా నువ్వే కదా, బాబు నేనేరా, అప్పుడు గుడ్డోడిని ఇప్పుడు కళ్ళు వచ్చినాయి, అనుమానం వచ్చేసింది వాడో కాదో అని వీడిని పరిసయ్యుల దగ్గరకు తీసుకెళ్లారు. పరిసయ్యుల దగ్గర తీసుకెళ్ళి మళ్ళా పరిసయ్యులకు అప్పచెప్పాడు. బాగా నిష్ఠ కలిగిన వాళ్ళకి, అంటే బాగా ముదురు క్రైస్తవులకు అప్పచెప్పారు అనమాట వీడిని తీసుకెళ్ళి. ఏది మాదే మొదట సంఘం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో, మేము బాగా పాత సంఘం, మాది సిద్ధాంతం అని చెప్పి అంధులైన మార్గదర్శకులను పోలి సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్న పరిసయ్యుల దగ్గరకు తీసుకెళ్ళాలి. ఎర్రనైనా ఏమైంద్రా నీగా? ఏం లేదు, యేసు ప్రభు అనే మనిషి అంట రాశాడు, కడుక్కోమన్నాడు కడుక్కున్నాను, కళ్ళు తెరిసేసరికి ఆయన లేడు, మళ్ళీ అక్కడ ఆయన లేడు, ఆయన లేడు, కళ్ళు ఇచ్చాడు వెళ్ళిపోయాడు అక్కడికో. ఆయన చూచావా? నేను ఇంకా చూడలేదు ఆయన్ని, కళ్ళు ఇచ్చాడు వెళ్ళిపోయాడు. అరే మరి ఈవేళ విశ్రాంతి దినమే, ఇవాళ సబ్బాత్, సబ్బాత్ విశ్రాంతి దినం, ఈనుపుల్లు కూడా ముట్టుకోకూడదు, ఎక్కువ అడుగులు వేయకూడదు, బరువులు మోయకూడదు, ఏ పని చేయకూడదు,
మరి విశ్రాంతి దినాన నిన్ను ఎలాగ బాగు చేశాడు, బాగు చేశాడని నువ్వు చెప్తున్నా కానీ మా దృష్టిలో, మా సిద్ధాంతం ప్రకారం, మా థియాలజీ ప్రకారం, మా బైబిల్ కాలేజీ ట్రైనింగ్ ప్రకారం, మా సహవాసపు సిద్ధాంత ప్రకారం బాగు చేసినోడు పాపే, బాగుపడిన నువ్వు పాపే. కొంతమంది క్రైస్తవులు ఉంటారే, సాక్షాత్తు యేసు ప్రభు వచ్చి నిన్ను క్షమించిన వీళ్ళు మాత్రం క్షమించలేరు. నేను వీళ్ళు మాత్రం క్షమించలేరు. క్షమించలేని అత్తలు, క్షమించలేని కోడళ్ళు, క్షమించలేని అల్లుళ్ళు, క్షమించలేని మామలు క్రైస్తవ సంఘాలలో ఎంతో మంది. దేవుడు క్షమించినా క్షమించని విశ్వాసులు, దేవుడు ఒక వ్యక్తిని క్షమించి అతనిని పరిశుద్ధునిగా చేసి, అతనిని పవిత్రునిగా చేసి, అతనిని యథార్థమైన వాడు నీతిమంతుడని తీర్పు తీర్చిన తరువాత కూడా, లేదా నువ్వు చూస్తున్నానంటున్నావు కానీ నువ్వు ఇంకా గుడ్డోడువే, నిన్ను బాగు చేసినోడు సబ్బాతు దినాన్న బాగు చేశాడు కానీ అతడు పాపే. నువ్వు బాగుపడ్డావంటే మేము నమ్మం, నువ్వు రక్షణ పొందావంటే మేము నమ్మం, నువ్వు దేవునిలో విమోచన పొందావంటే మేము నమ్మం, నువ్వు రిడీమ్ అయ్యావు, నువ్వు రిడెంప్షన్ పొందావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావంటే మేము నమ్మం. ఎందుకంటే నమ్మడానికి మా వేదాంతము అంగీకరించడం లేదు. ఇల్లటోళ్ళు లేరా క్రైస్తవ సంఘంలో? దేవుడు ఒక వ్యక్తి కళ్ళు తెరిచిన తరువాత ఆ ఊర్లో ఉన్న వారికి కన్ఫ్యూజన్ వచ్చింది. కళ్ళున్నవారు కళ్ళు లేనట్టు ప్రవర్తించడం మొదలు పెట్టారు. క్రైస్తవ మత సంబంధమైన సంఘాల్లో క్రైస్తవులు చేసే పని అదే. ఏంటి, ప్రభు ఒక వ్యక్తిని ఎలిగించిన తరువాత వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, వీడు బాగుపడలేదు, వీడు బాగుపడలేదు. ఎందుకు చెప్తారు తెలుసా? వీళ్ళు బాగుపడలేదు, వీళ్ళు చూడలేకపోతున్నారు, దేవుని కార్యాలు వీరిలో జరగడం లేదో, వీరిలో జయ జీవితం లేదో, వీరికి దేవుని స్వరం వినబడడం లేదో, వీరు ప్రభుతో నడవడం లేదో, వీరు దేవునిలో వెలిగించబడడం లేదో, వీరు దేవునిలో ప్రకాశించటం లేదో, దేవుని మహిమ స్వరూప్యం వీరికి కనబడడం లేదో, ప్రభు యొక్క సన్నిధిలో వీరు వెలిగించబడి, వీరి మనోనేత్రాలు వెలిగించబడి వీరు నడవడం లేదు కనుక ఉన్న వాళ్ళందరూ గుడ్డోళ్ళేగానే కనబడతారు, చెవిటి వారులాగానే కనబడతారు, అపవిత్రులాగానే కనబడతారు, ఆధ్యాత్మిక జీవితంలో కళ్ళు రాని వాళ్ళేగానే కనబడతారు. ఎందుకు? వీరి కళ్ళల్లో చీకటి, వీరి హృదయాలలో చీకటి, వీరి మనస్సుల్లో చీకటి, వీరి ప్రవర్తనలో చీకటి, వీరి నడవడికల్లో చీకటి గనక, చీకటి రాజ్య సంబంధులు గనక వీరికి, మిగతా వాళ్ళు వెలిగించబడిన వాళ్ళందరూ చాలా విచిత్రంగా కనబడతారు. ఒకవేళ మీకు అలా కనబడుతున్నారా? అలాగనే కనబడుతూ ఉంటే మీ నేత్రాలు వెలిగించబడే సమయం ఆసన్నమైంది. మరలా రెండోసారి అడిగారు, బాబు దేవునికి మహిమ చెల్లించో, నిజం చెప్పో, ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఒక ప్రవక్త, సబ్బాతు రోజున బాగు చేసిన నువ్వు ప్రవక్త అంటామని కోపం వచ్చింది. మరలా అడిగారు, అసలు నీకేమైంది? ఒకప్పుడు గుడ్డోండండి, వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ కెన్ సీ క్లియర్లీ, నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను, ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాను, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాను, మీ కదలికలు, మీ ప్రవర్తన, మీ నడవడిక, మీ జీవిత విధానం నాకు కనపడుతుందయ్యా. ఒకప్పుడు కనబడేది కాదు, ఒకప్పుడు కళ్ళు మూసుకుపోయి జీవించాను, ఒకప్పుడు మతమెక్కి జీవించాను, ఒకప్పుడు త్రాగుబోతుగా జీవించాను, ఒకప్పుడు దేవునిని రోజు సిలువ వేస్తూ జీవించాను, కానీ యేసు అనే వ్యక్తి వచ్చి నా నేత్రాలు ముట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రవక్త అంటావేంటి? ఆయన పాపి అని మాకు తెలుసు. సాక్షాత్తు యేసు ప్రభునే పాపి అని పిలుస్తుంటే పరిసయ్యులు, సాక్షాత్తు యేసు ప్రభువే వాళ్ళకి చెడ్డవాడిగా కనబడితే, ఇక నువ్వు నేను లోకానికి ఎలాగా కనపడతామో మనల్ని మనమే తూకం వేసుకోవచ్చు. లోకం ఎప్పుడు నీలో ఫాల్ట్ పట్టుకోవాలని చూస్తుంది. ప్రభు బాగు చేసిన వాళ్ళని పట్టుకుని లోకం, వీళ్ళు ఈ అమ్మలో అసలు ఏదైనా ఒక విషయం దొరుకుతుందేమో, పరిసయ్యుల దగ్గరికి లాక్కెళ్దాం, శాస్త్రుల దగ్గరికి లాక్కెళ్దాం, న్యాయస్థానానికి లాక్కెళ్దాం, న్యాయ సభలో పెడదాం, పెద్ద
పెద్దల మీటింగులో పెడదాం, పెద్దల మధ్య పెడదాం అని చెప్పి నీ ప్రతి కదలికను భూతద్దంలో పెట్టి చూసే డిటెక్టివ్లేగా. కొంతమంది క్రైస్తవులు డిటెక్టివ్ పనిచేస్తారు, పోనీ ఏదో లోకంలో చేసుకుని బ్రతికితే వదిలిపోద్ది, కానీ మిగతా క్రైస్తవుల మీద డిటెక్టివ్ పనిచేస్తారు, భూతద్దంలో పెట్టి అన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు ప్రతి కదలికల భూతద్దం. ఇదిగా ఆవిడ ఏంటి తల్లాల దూకుంది, ఏంటి ఆ డ్రెస్ ఏంటంట, గుడికి అల్లాంటి డ్రెస్ వేసుకొస్తావా, ఆ డెకరేషన్లు ఏంటంట, అలాంటి డెకరేషన్లు వేసుకొస్తావా గుడికి. ఎవరి డెకరేషన్ ఎలా ఉంటే నీకెందుకు, నీ ఆత్మీయ అంధత్వం పోయిందా, నువ్వు చూడగలుగుతున్నావా, లేఖనాలలో యేసు ప్రత్యక్షతలు నీకు కలుగుతూ ఉన్నాయా, మర్మముతో కూడిన ఆ పరిశుద్ధుని ఆ యొక్క ప్రత్యక్షత నీకు కలగాలంటే నీ ఆత్మీయ అంధత్వము పోయి, నీ యొక్క మనస్సుకు పట్టిన చీకటి పోయి, నీ మనస్సునకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగే అనుభవములోనికి యేసు ఒక్కడే తీసుకొని రాగలడు అనే సాక్ష్యాన్ని ఆ అంధుడు ఆ పరిసయ్యులతో చెప్పాడు. ఆయన అంటాడు, ఎన్నిసార్లు అడుగుతారయ్యా, మీరు ఎన్నిసార్లు అడుగుతారు, మీరు కూడా ఆయన్ని వెంబడిస్తారా అని చెప్పి గుడ్డివాడు బోధ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, ఇదిగో పాపుల మొర దేవుడు వినడని నాకు తెలుసు అయ్యా, మనందరికీ తెలుసు, అయితే ఎవడు భక్తిగా ఉంటాడో, ఎవడు దేవునికి ఇష్టంగా ఉండి ప్రార్థన చేస్తాడో, భక్తి కలిగిన వారి ప్రార్థనలను ఆయన వింటాడు అయ్యా అని చెప్పి అప్పటి వరకు అధోగతిలో ఉన్న అంధుడు చుట్టూ ఉన్న పరిసయ్యులకు బోధకుడిగా మారిపోయాడు. ప్రభు నన్ను ముట్టాడండి, నా నేత్రాలు తెరవబడ్డాయండి, ఇంతకుముందు చీకట్లో ఎలా నడిచానని అడగండి చెబుతాను, చీకట్లో నుండి వెలుగులోకి ఎలాగ వచ్చావు అని అడగండి చెబుతాను, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళితే సత్యము దొరుకుతుంది, ఎక్కడికి వెళితే ఆయన ఆత్మ దొరుకుతుంది, ఎక్కడికి వెళితే ఆయన ప్రత్యక్షత దొరుకుతుంది, ఎక్కడికి వెళితే ఆయన జ్ఞానము దొరుకుతుందో ఇప్పుడు నా కళ్ళకు కట్టినట్లు ఆ యేసు ప్రభు చూపిస్తున్నాడండి, అది అడగండి చెబుతాను అని సాక్ష్యమిస్తున్న అంధుడను ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా ప్రభు గురించి సాక్ష్యం చెప్పవా, ఏ స్థితిలో నుండి ప్రభు నిన్ను తీసుకొచ్చాడో, ఏ స్థితిలో నుండి ప్రభు నిన్ను పైకి లేపాడో. ఒకప్పుడు పెంట కుప్పల మీద నుండ నీ పితరులు నీ తాతలు నీ ముత్తాతలు ఏ స్థితిలో ఉన్నారు, ప్రభు ఏ స్థితిలో ఈ రోజున నిన్ను పెట్టాడు, ఒకప్పుడు నీ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారు, ఒకప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు, నీ భర్త ఏ స్థితిలో ఉన్నాడు, నీ భార్య ఏ స్థితిలో ఉంది, నీ అమ్మ నీ నాన్న మీ తాత మీ నాన్నమ్మ ఏ స్థితిలో ఉన్నారు, ఈ రోజు ప్రభు నిన్ను ఏ స్థితిలో పెట్టాడు. ఎప్పుడైనా సాక్ష్యం చెప్పవా, ఇలా లాభం లేదు, వీడు మన మాట వినడం లేదు, ఎవరికి మనము ఘనతను ఇవ్వకూడదని అనుకుంటున్నామో వాడి ఘనత ఇస్తున్నాడు. అరే మీ అమ్మని నాన్న తీసుకురారా, తీసుకొచ్చాడు. ఏమ్మా వీడు మీ బిడ్డేనా, మా బిడ్డేనండి. వీడు పుట్టడం కళ్ళుతో పుట్టాడా కళ్ళు లేకుండా పుట్టాడా, కళ్ళు లేకుండానే పుట్టాడండి. మరి కళ్ళు ఎలాగ వచ్చినాయి మాకు తెలియదు, వాడిని అడిగండి, వాడికి చాలా పెద్ద వయసు వచ్చింది, మమ్మల్ని అడగాల్సిన పని లేదు, మమ్మల్ని విడిచిపెట్టండి. ఎందుకు చెప్పారు అలాగే తెలుసా, ఎవరైనా యేసు ప్రభు క్రీస్తు అని ఒప్పుకుంటే పరిసయ్యులందరూ వెలివేస్తున్నారు, సమాజ మందిరంలో ఇంకా పర్మిషను లేదు. ఇదిగో ఎవరైనా పరిశుద్ధాత్మ పొందుకున్నారా, ఈ సంఘ సభ్యత్వం ఉండదు అంతే మీకు అంతే అంటారు కొంతమంది. ఇదిగో ఎవరైనా ముంచడ బాప్తీసం తీసుకున్నారా, ఇక మీ సంఘ సభ్యత్వం ఉండదంటే అంటారు కొంతమంది. ఇదిగో ఎవరైనా యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటే మరల ప్రమోషన్ ఉండదా, స్కాలర్షిప్లు ఉండో, జాబ్స్ ఉండో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉండో, ప్రభు నమ్ముకుంటారా, ప్రభు బిడ్డనని చెప్పుకుంటారా. మన క్రైస్తవుల్లో రెండు రకాల ప్రజలు ఉంటారు, ప్రాణం పోయినా సరే ప్రభు మీదే ఆధారపడి ప్రభు కోసం నిలబడేవాళ్ళు. ఇంకా కొంతమంది ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏవెవరు ఎవరెవరు ఫోటోలు కనపడాలో ఆ ఫోటోలు రెడీగా ఉంచుకుంటారు,
పాస్టర్ గారు బిషప్ గారు గృహ దర్శనానికి వచ్చినప్పుడు ఏ ఏ ఫోటోలు ఏ ఏ క్యాలెండర్లు కనపడాలో అవి దర్శన రెడీగా ఉంచుకుంటారు. యేసు ప్రభు అని ఒప్పుకుంటే నీకు స్కాలర్షిప్ ఉండదు, నమ్ముతావా? ఇప్పుడు యేసు ప్రభుకి సంబంధించిన పేరు నీకు ఆఫీసులో ఉంటే నీకు విలువ ఉండదు. ఇప్పుడు ఉంటావా? ప్రభు పెట్టుకుంటావా? గుళ్ళో ఉంటునండి, రాక్ సహవాసంలో ఉంటునండి, కానీ బయట నులివెచ్చటి స్థితి పనికి రాదు, గోడ మీద పిల్లి వాటం పనికి రాదు. అయితే నువ్వు క్రీస్తు బిడ్డగా నువ్వు ఉండాలి, లేకపోతే పాపపు బిడ్డగా లోకస్తునిగా నన్ను ఉండాలి. కానీ ఒకడుగు లోకంలో, ఒకడుగు దేవునిలో, ఒకడుగు పాపి దగ్గర, ఒకడుగు దేవునిలో, ఒకడుగు సైతాను బిడ్డగా, ఒకడుగు దేవుని బిడ్డగా నీవు జీవించాలంటే ఆయన అంటాడు ప్రకటన గ్రంథములో, నా నోట నుండి నేను నిన్ను ఉమ్ము వేయ యోచించుచున్నాను, ఐల్ స్పిట్ యు అవుట్, ఊసేస్తానంటున్నాడు. ప్రభులో నుంచి నిన్ను బహిష్కరిస్తానంటున్నాడు. ప్రభు యొక్క కుటుంబంలో నుండి, ప్రభు యొక్క శరీరంలో నుండి నులివెచ్చని స్థితి ఉన్న వారిని ఆయన వెలివేసే ప్రమాదం ఉంది. అయితే లోకం నిన్ను వెలివేసినప్పుడు, లోకం నిన్ను అంటరాని వాడిగా గెంటి వేసినప్పుడు, లోకము నిన్ను చిన్న చూపు చూచినప్పుడు, లోకము నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా ఎన్నిక చేసి వీణిక మన జట్టులో, మన పార్టీలో, మన గుంపులో, మన సంఘంలో ఇక వీడు ఉండకూడదు. లెట్ అస్ ఎక్స్కమ్యూనికేట్ హిమ్, లెట్ అస్ రిజెక్ట్ హిమ్, లెట్ అస్ డిస్పైజ్ హిమ్, తృణీకరిద్దాం, వెలివేద్దాం, బహిష్కరిద్దాం, ఊర్లో నుంచి వెలివేద్దాం. నువ్వు వారితో పాటు వారు ఆడిందే ఆటని అననప్పుడు, వారు పాడిందే పాట అని నువ్వు అన్నప్పుడు, నీవు వారి యొక్క జట్టులో లేనప్పుడు, నీవు వారి యొక్క కులములో లేనప్పుడు, నీవు వారి యొక్క వర్గములో లేనప్పుడు, నీవు వారి యొక్క పార్టీలో లేనప్పుడు వారు నిన్ను బహిష్కరిస్తారు. నీ సొంత వారు కూడా నిన్ను విడిచిపెట్టే ప్రమాదము ఉన్నది, నీ రక్త సంబంధులు కూడా నిన్ను విడిచిపెట్టే ప్రమాదం ఉన్నది, నీ స్నేహితులు కూడా నిన్ను విడిచిపెట్టే ప్రమాదం ఉన్నది, నిన్ను కట్టుకున్న వాడు కూడా నిన్ను విడిచిపెట్టే ప్రమాదం ఉన్నది. నీవు ప్రభులో నీవు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నిలబడతావా? ప్రభు కొరకు వెలివేయబడినప్పుడు నిలబడతావా? వీడన్నాడు మీరు వెలివేసినా పర్లేదు, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాని ఎడల నా నేత్రాలు ఎలా తెరుస్తాడు? ప్రభు నీతో ఒక మాట సెలవిస్తున్నాడు, నీ తల్లైనా నిన్ను మరచును గానీ నేను నిన్ను మరువను విడువనని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. రెండు చేతులు జోడించి ప్రార్థనలో ఏకీభవించు. మా పరమ తండ్రి, ఇంతవరకు నువ్వు నీ సన్నిధిలో యోహాను సువార్త 9వ అధ్యాయములో అంధుడు బాగుపడిన తరువాత, పరిసయ్యులు వెలివేయసిన తరువాత, వెలివేయబడి దిక్కులేని స్థితిలో ఒంటరి వాడైన అతని యొద్దకు యేసు వచ్చి, ఎంత చక్కటి మాట, అతనిని కనుగొని, మేము ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ కొండ మీద ఉన్నా, ఏ అటవీ ప్రాంతములో ఉన్నా, అది చిన్న ఇల్లైనా, అది మేడైనా, అది మిద్దైనా, అది అద్దె కొంపైనా, అది రైల్వే స్టేషన్ అయినా, అది బస్టాండ్ అయినా, అది సత్రమైనా, లేకపోతే అది గుడారమైనా, అది ఫుట్పాత్ అయినా, నీవు మమ్ములను వెలిగించిన తరువాత మమ్ములను ఒంటరిగా విడిచిపెట్టేవాడవు కాదు. ఆదరించే దేవా, దీనులను ఆదరించే దేవా, ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా తీర్చే దేవా, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే దేవా, ఇదిగో ఈరోజు ఎంతమంది అయితే వారి మనోనేత్రాలు తెరవబడాలని ఆశిస్తూ ఉన్నారో వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ బిడ్డలు అడుగుతున్నారయ్యా, నీ యొక్క గాయపడిన హస్తాలు వీరి శిరస్సు మీద, వీరి మనోనేత్రముల మీద
నీ చేతులు నీ వ్రేళ్ళు ఉంచి యేసును చూచే భాగ్యం. నేను ప్రభువు నిమిత్తము వెలివేయబడిన పర్వలేదు. హెబ్రీ పత్రికలో మేము చూచినప్పుడు నీ నిమిత్తం రంపములతో కోయబడిన వారున్నారు, యాతన పెట్టబడిన వారున్నారు, దిగంబరులై అడవులలో గుహలలో తిరుగుతున్నవారు, గొర్రె చర్మము కప్పుకొని తిరుగుతూ ఉన్నవారు, భయంకరమైన ఖడ్గమధారకు గురి అయిన వారు మాకు కనబడుతూ ఉన్నారు. ఎంత భాగ్యమయ్యా నీ కొరకు లోకం మమ్మలను హేళన చేయడం, నీ కొరకు లోకం మమ్మలను చిన్నచూపు చేయడం, నీ కొరకు లోకం మమ్మలను మా మాటలను మా ప్రవర్తనను మా జీవితమును అపార్థాలు పాలు చేయడం ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత సంతోషం. సంతోషించమంటున్నావు, ఏడవమని చెప్పడం లేదు, ఆనందించమంటున్నావు, దిగులు పడమని చెప్పడం లేదు. ఎందుకంటే మీ ఫలము పరలోకమందు అధికమగునని సెలవిచ్చే దేవా, ఈ బిడలందరి మనోనేత్రాలు తెరిచి పరలోకము వైపు చూచే నేత్రాలుగా, యేసును చూచే నేత్రాలుగా, తెరవబడిన మనస్సు కలిగి, జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సును కలిగి, నీతి అనే యేసును చూచి సేవించే బ్రతుకు కలిగిన బిడలుగా ఒక్కొక్క బిడను తీర్చిదిద్దండి, ఆశీర్వదించండి. యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయుండును గాక, ఆమేన్. Our phone numbers are 9440272335 and 9959047993 and 0883246240 8. May God richly bless you. దీవే